ఎవరికి వీలు కాదు నేను ఇవాల ప్రజాస్వామ్యానికి నా విజ్ఞప్తి ప్రజాస్వామ్యవాదులకు ఓ ఆలోచన కలగజేయటం నేను ఇవాల ఏదో చూస్తున్నాను నేనట ఏదో పెత్తందారి ధోరణి పెత్తందారులు పెత్తందారులకు వ్యతిరేకంగా దౌర్జన్య పనులకు వ్యతిరేకంగా ఆ తర్వాత భయపెట్టే వాళ్ళని గడగడ వచ్చేటువంటి జానారెడ్డి కానీ లేక కేవలం అడుగులకు మడుగులు ఒత్తుతూ ఇట్లా స్విచ్ చేస్తే ఎలగటం ఆఫ్ చేస్తే ఆపేయేటువంటి ఈ ఏజెంట్ల రాజకీయం కాదు జానారెడ్డి అంటే పోరాట యోధుడు అంటే ఎన్ని కార్యక్రమాలు చేశాను ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండల వ్యవస్థకు ఆర్చుడెవడు జానారెడ్డి అనేక కేంద్రాలు ఇవాళ మండల వ్యవస్థ అనేక మండలాల్లో అభివృద్ధి సాగుతుంది ఉపాధికి తోడున్నదంటే ఇది జానారెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆలోచన విధానం ఈ రాష్ట్రానికి దేశానికని వీళ్ళ కబడికి తెలియదు కేసీఆర్ కొద్ది కొద్దిగా తెలుసు కానీ చెప్పడు అంతేకాదు మీ అందరికీ ఇంకొక మనవి చేస్తున్నాను మీకు అందరికీ ఈ భారతదేశంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి వారిని బయటికి రప్పించి శాంతి చర్చ చేయగలిగినటువంటి యోధుడెవరు జానారెడ్డి కాదు అంటే భారతదేశంలోనే ఒక ఆలోచనను కలిగించినటువంటి జానారెడ్డి ఏంటని అడగటానికి కేసీఆర్కు నీకు అర్హత ఉన్నదా అనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సినటువంటి అవసరం మిత్రులారా ఇన్ని విషయాలు నేను చెప్పడానికి అవకాశం కాదు మా స్థాయికి కూడా రోజు రోజుకు ఇది తగంది అనేటువంటి దాంట్లో ఉన్నాను అందుచేత మీ కూయిమర్శలు లేక కుచేస్తాన్ని పిల్ల శాస్త్రంగా భావించి మేము పెద్దవాటి లెక్కలోకి తీసుకుంటలేము ఎందుకు అది మీరేమి లెక్క ప్రజలు గుణపాఠం చెప్పగలిగితే ప్రజలు బుద్ధి చెప్పగలిగితే మీరంతా కుక్క ముడుచుకొని పారిపోయేటువంటి ఒక వాళ్ళు అందుచేత ఈ ఎన్నికల్లో ఇటువంటి వాళ్ళందరికీ మీ మాటలతోటి వార్తలతోటి లేకుంటే పత్రికల్లో వచ్చేటువంటి తాటి కాదు మీ ఓటు అనే ఆయుధం ద్వారా అదే అంబేద్కర్ గారు చెప్పినారు ఈ మధ్యన చూసాం అంబేద్కర్ గారు ఏమన్నాడు ఓటు అనేటువంటి ఏదైతే కత్తి ఈ కత్తినిస్తే ఈ ఓటు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ ఆయుధము కత్తితో హింసించడానికి కాదు ఈ ఓటు అనే ఆయుధాన్ని మీరు ఉపయోగించుకొని ప్రజాస్వామ్యంలో ఈ పేదలందరూ ఒక రాజులుగా నిలబడతారా లేక అమ్ముడు పోయి బానిసలుగా ఉంటారా అని ఆ రోజే ఆలోచించారు అందుకని ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో బానిసలు కాదు మేము రాజులం అవుతాము రాజులను దించుతాము రాజులను చేస్తామని చెప్పి ఈ భయ ఎన్నికల్లో నిరూపించవలసిందిగా నా యువ సోదరుని ఈ ప్రాంత ప్రజల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా ఈ మాటలకు తేటలకు ఇప్పటికే మీరు ఎదిరించి నిలుస్తున్నారు అనేక మంది లక్షలాది మూటలకు కూడా వెరవకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను అందుకే నేను ఈరోజు 8 ఎలక్షన్లో ఇప్పటికి నాకు అవకాశం ఇచ్చి మీరు అనుసరించిన మీకు నేను ఇంకా పదవులు అనుభవించాలని కాదు ఇంకా పదవులతో తొలదూగాలని కాదు కానీ ఇంత ఇచ్చినటువంటి పార్టీకి లేక నేను చెప్తే రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పునాది ఎన్నికల్లో ఈ కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ గెలిపించి సోనియా గాంధీకి అంకితం ఇచ్చి నేను ఆత్మతృప్తి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నా మిత్రులారా ఇది మీరు గమనించవలసిందిగా అనేక మంది యువ కిషోరాలకు నా విజ్ఞప్తి మిత్రులారా ఈ విషయాలు కాదు ఇన్ని విషయాలు ఉన్న తర్వాత 1-2 మీద నిజవర్గ మద్దతు చెప్తున్నాను నేను అసెంబ్లీలో కానీ ఇతర చోట్ల కానీ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అసమానతలు ఆ తర్వాత అసంతృప్తులు నిరుద్యోగం గురించి ఆ తర్వాత రిజర్వేషన్స్ గురించి లేక ఇచ్చిన హామీలను నిలబెట్టలేని పరిస్థితుల గురించి ఈ ప్రభుత్వాన్ని నేను సిఎల్పి నాయకుడిగా అనేక సార్లు హెచ్చరించినాను సలహించినాను సహకరిస్తానని చెప్పాను కానీ అవన్నీ మర్చిపోయి
మొదటి ఎలక్షన్లోనే చెప్పినాను ఆవేశంతోటో ఆవేశంతోటో నీకు అవగాహన లేకనో అనేక హామీలు ఇచ్చినావు నీకు నిలబెట్టడం సాధ్యం కాదు తిరిగి ఆలోచించుకొని ప్రజల్ని ఆందోళన పడకుండా చూడమని హెచ్చరించాను ఈ ప్రభుత్వాన్ని నిన్న పెద్దలు జానారెడ్డి గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హాలియాలో సభ నిర్వహించారు ఆ సభను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దాని పేరు వాళ్ళు జనగర్జన అని పెట్టినారు నాకు అనిపిస్తుంది ఏంటంటే జానా భజన సభ అని నాకు అనిపిస్తుంది ఇక ఆయనకు అటుపక్క ఇటుపక్క ఉండే చుట్టుపక్కల వాళ్ళు ఆహా ఓహో అని పొగడడం ఈయన కూడా నేను 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను ఇట్లా చేసిన అట్లా చేసిన అని ఈయన గొప్పలు చెప్పుకోవడం ఇది తప్ప ఆయనకు మళ్ళీ ఓటేస్తే ఈ నియోజకవర్గానికి ఏం చేస్తా అనేటటువంటి విషయాన్ని జానారెడ్డి గారు చెప్పకపోవడం నిజంగా విచారకరం సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది నాకు నేను ఎన్నో పనులు చేసినా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి జానారెడ్డి గారిని సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా జానారెడ్డి గారు సమాధానం చెప్పాలి మళ్ళీ సమాధానం చెప్పాలంటే నా స్థాయి కాదు నీ స్థాయి ఏది స్థాయి నాకు అర్థం కాదు నేను 30 ఏళ్ళకి పార్లమెంట్ సభ్యున్నైనా కరెక్టే నువ్వు అన్నది నిన్న జానారెడ్డి గారు పెద్దల వారు అన్నది కరెక్టే సర్పంచులు కానీ కూడా టీఆర్ఎస్లో చాలామంది ఎమ్మెల్యేలు అయినారు ఎమ్మెల్యేలే కాదు సార్ ఎంపీలను కూడా అయినా నేను 30 ఏళ్ళకి ఎంపీ అయినా ప్రజలు ఆశీర్వదించారు మమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో జైళ్ళకు పోయి కేసుల పాలై ఇబ్బందుల పాలై దెబ్బలు తిని తిని తినక ఎంతో కష్టం చేసి ఉద్యమంలో కేసీఆర్ గారి కండగా నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేసినాం కాబట్టి సర్పంచులు కానీ మమ్మల్ని పార్లమెంటుకు పంపించారు ప్రజలు గుండెలకు హత్తుకొని అది టీఆర్ఎస్ పార్టీ అంటే కాబట్టి వేళ నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు సమాధానాలు చెప్పాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాల పాటు మీరు మంత్రిగా ఉన్నారు ఇదే నాగార్జున సార్ నియోజకవర్గం నుంచి 7 సార్లు శాసనసభ్యుడిగా 4 సార్లు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు సూటిగా అడుగుతా ఉన్నా మా తెలంగాణ ప్రభుత్వం వచ్చేంత వరకు ఈ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎందుకు మీరు తీర్చలేకపోయారు జనరేట్ గా సమాధానం చెప్పండి మీరు గ్రామీణ త్రాగునీటి సరఫరా శాఖ మంత్రిగా కూడా పనిచేసిన ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్గా పనిచేస్తున్నారు మీరు ఇదే నల్లగొండ జిల్లాలో త్రాగునీటి సమస్య ఫ్లోరైడ్ బాధలు ఎందుకు పోగొట్టలేరు మీరు మా ప్రభుత్వం వచ్చినాక ఫ్లోరైడ్ బాధను మాయం చేసింది నిజం కదా 6 సంవత్సరాల కాలంలో మిషన్ భగీరథ పెట్టి మునుగోడు దేవరకొండ నియోజకవర్గాల్లో ఫ్లోరైడ్ సమస్యను పోగొట్టింది వాస్తవం కదా ఇది మేము చెప్పడం కాదు కదా మేము గొప్పలు చెప్పుకుంటలే పార్లమెంటులో సాక్షాత్తు కేంద్ర మంత్రి చెప్పిండు కేంద్ర జలశక్తి అభియాన్ డిపార్ట్మెంటు తెలంగాణలో ఫ్లోరోసిస్ సమస్య శాశ్వతంగా మాయమందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇది టీఆర్ఎస్ పాలన ఇది కేసీఆర్ పాలన అంటే ఇవాళ నేను అడుగుతా ఉన్న సూటిగా సాగునీటి రంగానికి సంబంధించి కూడా నేను మీరు చాలా గొప్పలు చెప్పినారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1954లో ప్రారంభమై 1968 పూర్తయింది దాని లోయర్ లెవెల్ కెనాల్ ఎల్ఎల్సి మీరు పూర్తి చేసిరా మా ప్రభుత్వం వచ్చినాక మేము పూర్తి చేసి దాని ద్వారా నీళ్ళు అందిస్తూ ఉన్నాం మీ హయాంలో ఉదయ సముద్రం ఏమైంది ఎస్ఎల్బిసి ఏమైంది నల్లగొండలో జిల్లా ఉమ్మడి జిల్లాలోని చెరువులన్నీ ఎట్లుండే బ్రాహ్మణ వెళ్ళంలో ప్రాజెక్ట్ ఏమైంది 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఏమైంది దాని కింద ఉన్న 960 చెరువులు ఏమైనాయి సమాధానం చెప్పండి జిల్లాలో మంత్రులుగా వెళ్ళినారు కదా జిల్లాకు వెళ్ళినారు కదా మరి ఏం చేస్తున్నారు అన్నాడు సాగునీటి రంగంలో జిల్లాను ఎందుకు ఎండబెట్టినారు నల్లగొండ జిల్లా మెట్ట ప్రాంతంగా మీ హయాంలో ఎట్లా ఉండే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు ఎట్లా కలకల ఈ మార్చి నెలలో కూడా చెరువులు ఎట్లా జలకలను సంతరించుకున్నాయి కాలువల్లో ఎట్లా నీళ్లు మారుతున్నాయి ఇవాళ సమాధానం చెప్పండి జిల్లా ప్రజలకు నార్జున్ సార్ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పండి నెల్లికల్లు లిఫ్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి రాలేదని మాట్లాడతారు ఇక ఏమనాలి మిమ్మల్ని కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉండే యూపీఏ ప్రభుత్వం మీరు ఇక్కడ రాష్ట్రంలో మీరే ప్రభుత్వం మీరే మంత్రి అనుమతులు రావా మేము ఇవాళ మా ప్రభుత్వం లేదు ఢిల్లీలో చిత్తశుద్ధితో పనిచేసి అన్ని ప్రాజెక్టులకు మేము ఢిల్లీ నుంచి అనుమతులు తెచ్చుకుంటలేమా ఒకటి 10 సార్లు 100 సార్లు ఢిల్లీకి పోతలేమా గతంలో మా నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు మా మంత్రులు మా అధికారులంతా ఢిల్లీకి వస్తే మా ముఖ్యమంత్రి గారు మేము అధికారుల చుట్టూ ప్రధానమంత్రి చుట్టూ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి ప్రాజెక్టులకు ఎట్లా అనుమతులు తెచ్చుకున్నాం చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది మీకు పనిచేయాలనే ఆలోచన లేదు ఇవాళ 70 కోట్లతో నెల్లికల్ లిఫ్ట్కు శంకుస్థాపన చేసింది మా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం మా పెద్దవూర మండలంలో జయరాం తండ నుంచి మొదలుకొని చెలకుర్తి దాకా 14 గ్రామాల్లోని 7163 ఎకరాలకు నీళ్ళిచ్చే
D8, D9 కెనాలకు సంబంధించిన కుంకుడు చెట్టు తండ లిఫ్ట్ పనులు కూడా 2,47,00,000తో ప్రారంభించింది మా ప్రభుత్వం, చేస్తున్నది మేము. ఇవాళ జిల్లాలో కూడా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పనులన్నీ పూర్తి చేసి 3,64,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 960 చెరువుల్ని 2 సీజన్లలో నింపుతున్నటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ జిల్లాను సాగునీటి రంగంలో అత్యద్భుతంగా అన్ని ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూ ఇంకా కొత్తవి కూడా మొదలు పెడుతూ సాగునీటి రంగంలో నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నది మా ప్రభుత్వం. ఒకవైపు తాగునీటి బాధను పోగొట్టినాం, ఇంకోవైపు సాగునీటి బాధను పోగొట్టి మేము పనిచేస్తూ ఉంటే ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ పనిచేస్తలేదు అన్నట్టు జానారెడ్డి గారు మాట్లాడడం నిజంగా శోచనీయం. ఇంకో విషయం కూడా నేను అడుగుతా ఉన్నా, మాట్లాడితే నేను రోడ్లేసినా అని, నువ్వు ఎంత గొప్ప రోడ్లు వేసినావు నేను ఊర్లలో తిరిగి చూస్తూ ఉన్నా. మండలానికి ఒక సామంతరాజును పెట్టుకున్నారు మీరు, మీ సామంతరాజుల కడుపులు నింపేటందుకే ఆ రోడ్లు పనికొచ్చినాయి తప్ప సామాన్య ప్రజలకు పనికిరాలి ఆ రోడ్లు. మొత్తం నాసిరకం రోడ్లు, మొత్తం మీ సామంతరాజులు మండలానికి ఒక్కరు, మొత్తం ఆ పనులలో డబ్బులు మెక్కిర్రు వాళ్ళు బాగా బలిసిరు తప్ప రోడ్లు ఏం మంచిగా లేవు. ఊర్లలోకి పోతుంటే ఊర్లలో తిరుగుతూ ఉంటే ప్రజలను తడుగుతూ ఉన్నారు, మాకు రోడ్లు కావాలి, మాకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కావాలి అడుగుతా ఉన్నా. అన్నీ నువ్వే చేస్తే, అన్నీ మీరే చేసినట్టయితే ఇవాళ మమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఇంకో విషయం, ఈ ప్రాంతంలో తండాలు ఎక్కువ ఉంటాయి, మరి మీరే కదా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది, 2004 నుంచి 14 దాకా ఎందుకో తండాలన్నింటి గ్రామ పంచాయతీలు చేయలేరు మీరు? మీరు ఇవాళ మాట్లాడుతున్నారు కదా, ఇవాళ తండాలన్నింటి గ్రామ పంచాయతీలు చేసి అక్కడ లంబాడ సోదరులకు రాజ్యాధికారం ఇచ్చింది టీఆర్ఎస్ పాలన, మా కేసీఆర్ గారి నాయకత్వం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్న జానారెడ్డి గారిని, ప్రతి గ్రామ పంచాయతీకి ఇవాళ నెల నెల డబ్బులు ఇస్తూ ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ, పల్లె ప్రకృతి వరము, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్తో కూడినటువంటి వ్యవస్థ, ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటుకోవడం, ఇవన్నీ కూడా ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని చోట్ల కూడా బ్రహ్మాండంగా వాటిని అభివృద్ధి చేస్తూ ఉన్నాం.